శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి సత్యమ్మ దేవాలయం వద్ద టీడీపీ వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 30 యాక్ట్ ఉల్లంఘించారంటూ రెండు పార్టీల నేతలపై పుట్టపర్తి అర్బన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి 10 మంది అనుచరులపై, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి 10 మంది అనుచరులపై ఐపీసీ 147, 148, 149, 188, 506 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీస్ వాహనంపై దాడి ఘటనలో పల్లె రఘునాథ రెడ్డితో సహా మరో 10 మంది టీడీపీ నేతలపై 143, 188, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించమని ఎస్పీ యశ్వంత్ అన్నారు. అయితే టీడీపీ కార్యాలయం ముందు తన కాన్వాయ్తో సత్యమ్మ గుడివైపు కవ్వింపు చర్యలకు పాల్పడిన ఎమ్మెల్యేపై తీవ్రమైన కేసులు నమోదు చేయకుండా పోలీసులు పక్షపాతం చూపించారనే విమర్శలొస్తున్నాయి. పుట్టపర్తిలో బంతి భోజనాలలో అందరికీ వడ్డించినట్లు ఒకే రకమైన కేసులు పెట్టడంపై అసహనం వ్యక్తమవుతోంది. ఘర్షణలకు ప్రేరేపించిన వారిపై తీవ్రమైన శిక్షలు పెట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్. శ్వేత, పుట్టపర్తిలో ఏదైతే మొన్న జరిగిన దాడి ఉందో ఆ దాడి ఘటనలో ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో సహా ఆయన పార్టీ కార్యకర్తల 10 మంది పైన, అలాగే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆయన పార్టీ కార్యకర్తల మరో 10 మంది పైన కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పైన కూడా కేసులు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారుని పైన కూడా కేసు నమోదు చేయడం గమనార్హం. వీటన్నిటి నేపథ్యంలోనే టీడీపీ వర్గాల నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. తమ పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు వెళ్లిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. పైగా పోలీసు వాహనంపై దాడి చేశారంటూ మరో కేసు తమపైన కేసును బనాయించారంటూ కూడా టీడీపీ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్వేత, పూర్తిగా పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేసిన కేసులో టీడీపీ నేతలు పల్లె రఘునాథ్ రెడ్డి సహా మరో 9 మంది పైన ఏదైతే కేసులు నమోదు చేశారో దాంట్లో తమకు ఎలాంటి భాగస్వామ్యం లేదంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రెండు ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేశాం, మాకు ఎలాంటి పక్షపాతం లేదంటూ పోలీసులు చెప్తున్నప్పటికి కూడా బాధితుల పైన ఏ విధంగా ఒకే రకమైన కేసులు నమోదు చేస్తారంటూ కూడా టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైతే ఆ ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేశారు, టీడీపీ నేతలపైన మరొక కేసు అదనంగా నమోదైంది. శ్వేత, ఓవరాల్ గా చూస్తే పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విషయంలో మాత్రం పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ దాడికి అంతా కూడా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎవరు బయటకు రావద్దంటూ పోలీసు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చినప్పటికి కూడా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ ఆయన ముందుగానే సత్యమ్మ టెంపుల్లోకి చేరుకున్నాడు. దానికంటే ముందు టీడీపీ కార్యాలయం పైన వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ చేసుకుంటూ రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం. కేవలం తూతు మంత్రం గానే ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేశారు. బాధితుల పైన నమోదు చేయాల్సిన బాధితులకు అండగా నివ్వాల్సిన పోలీసులు వారిపైన కేసులు నమోదు చేశారంటూ కూడా టీడీపీ వర్గీయులు మండిపడుతున్నారు. శ్వేత, థ్యాంక్ యూ. చంద్రశేఖర్. డెఫినెట్గా దాన్ని అయితే నేను ఏకీభవించను. వీ హ్యావ్ టేకెన్ స్ట్రిక్ట్ యాక్షన్ రైట్ ఫ్రమ్ ఎస్టర్డే ఈవినింగ్ దగ్గర నుంచి కూడా మేము రివర్స్ క్యాన్వాస్ చేస్తున్నాము. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారు అనుకుంటున్నామో వాళ్ళందరి మీద కూడా మేము
ప్రిమిటివ్ డిటెన్షన్ చేశాము, బోత్ పార్టీస్ నుంచి చేశాము. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు, బోత్ పార్టీస్కి ఎవరైతే దీంట్లో ఇష్యూస్ ఉన్నారనుకున్న వాళ్ళు ఇష్యూస్ క్రియేట్ చేశాము. అండ్ ఇష్యూ స్టార్ట్ అయిన ఇష్యూ స్పార్క్ అయిన వెంటనే కూడా మన పోలీసులు అక్కడ ఉండడం జరిగింది. ఒక వెంటనే డిఫ్యూజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇఫ్ పోలీస్ ఇనాక్ట్ ఆర్ పోలీస్ లెథార్జిక్గా ఉన్నారంటే మాత్రము ఇష్యూ అనేది ఫర్దర్గా ఎలివేట్ అయ్యే ఖచ్చితంగా ఇంకొంచెం